హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మోడీతో చంద్రబాబు మిలాఖత్. ఇంతకు మించి చేసేది ఏముంది? ఏపీకి రావాల్సిన అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం రావాల్సినవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా పోలవరం విషయంలో కేంద్రమే ఆదుకోవాలి. ఇక అమరావతి విషయంలోనూ కొన్ని ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అవసరం. ఈ విషయంలో మోడీ ఎలా వ్యవహరిస్తారనేది గత 5 ఏళ్లు చూశాం. నిజానికి జగన్ అనేక సందర్భాలలో మోడీని ప్రశ్నించిన మాట వాస్తవం. ఢిల్లీ వెళ్ళినా లేక మోడీనే ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చినా పోలవరం విషయంలో ప్రశ్నించారు. దీనిని అప్పట్లో టీడీపీ అనుకూల మీడియాలోనూ ప్రసారం చేశారు. కానీ మోడీ మనస్సు కరగలేదు. అయితే అప్పట్లో ఆయనకు బలమైన ఎంపీలు ఉన్నారు. చెక్కు చెదరని మెజారిటీ కూడా ఉంది. దీంతో ఎవరి మాట వినిపించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి సర్కార్ ఉంది. దీంతో కొంతమేరకు సాధించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా మోడీని శాసించే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. గతంలో జగన్ ఎలా అయితే సర్దుబాటు రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారో ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా ఉంది. మోడీ చేయాల్సిన ప్రాజెక్టులపై చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చినా పొరుగున ఉన్న ఒడిశా, తెలంగాణలు మోడీపై ఒత్తిడి తెస్తాయి. దీంతో పోలవరం, ప్రత్యేక హోదా వంటి అంశాలలో మోడీ సర్కార్ ఏమీ చేయకపోవచ్చు. అలాగని చంద్రబాబు వదిలేయకపోయినా, నిరంతరం ప్రశ్నించినా మోడీ కూడా నిరంతరం వాటిని వాయిదా వేయొచ్చు. జగన్ హయాంలో ఎలా అయితే విని కూడా విననట్లుగా వ్యవహరించారో ఇప్పుడు చంద్రబాబు హయాంలోనూ ఇదే జరిగినా ఆశ్చర్యం లేదు. అయితే కొన్ని విషయాలు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. తాజాగా అమరావతికి రైల్వే లైన్లు ఇచ్చారు. ఇది పెద్దగా మోడీకి ఇబ్బందికరం కాదు. ఇక వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చే అవకాశం ఉంది. ఇది చేయొచ్చు. అదే సమయంలో గతంలో జగన్కు ఇచ్చిన వెసులుబాటు చంద్రబాబుకు లభించనుంది. అదే అప్పుల విషయంలో వెసులుబాటు. ఎక్కడ నుంచి ఎలా తెచ్చుకున్నా గతంలో జగన్కు మోడీ అభయం ఇచ్చారు. సొంత రాష్ట్రం గుజరాత్కు కూడా ఇవ్వనంత అప్పులు ఏపీకి ఇచ్చేలా చేశారు. సో ఇలా చేయొచ్చు. ఇంతకు మించి చంద్రబాబు బలవంతం చేసేందుకు అవకాశం, మోడీ లొంగిపోయే ఛాన్స్ కూడా కనిపించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే తుమ్మితే ఊడే ముక్కు మాదిరిగానే ఈ ఎన్డీఏలో పార్టీలతో మోడీ బంధం ఉంది.